శ్రీశైలం డ్యాంకు వరద ఉధృతి పెరిగింది. డ్యాం క్రస్ట్ గేట్ల నుంచి వరద నీరు భారీగా లీకేజ్ అవుతోంది. అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎండాకాలం మార్చి ఏప్రిల్ మే నెలలో డ్యాం గేట్లు మరమ్మతులు పనులు నిర్వహించారు. అయితే మరమ్మతు పనుల్లో అధికారులు అలసత్వం వహించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే డ్యాం మెయింటెనెన్స్ పనులు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ డ్యాం క్రస్ట్ గేట్ల రబ్బర్ సీల్డ్ సక్రమంగా గాడిలో కూర్చోకపోవడంతో క్రస్ట్ గేట్ల నుంచి వరద నీరు భారీగా లీకేజ్ అవుతోందని పలువురు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. డ్యామ్ స్లూయిస్ గేట్ నుంచి వరద నీరు భారీగా లీకేజ్ అవుతూ దిగువకు వరద నీరు విడుదలవుతోంది. జలాశయంలో నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో కూడా ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వృధాగా వరద నీరు విడుదల చేశారు. అయితే ఇప్పుడు వరద ఉధృతి పెరిగినప్పటికీ డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా వరద నీరు లీకేజ్ అయి వృధాగా దిగువకు విడుదలవుతోన్న అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. శ్రీశైలం డ్యాంకు బడ్జెట్ వచ్చేసి 4 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. మెయింటెనెన్స్కి వచ్చేసి 1 కోటి రూపాయలు అలాట్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ శాంక్షన్ చేసినటువంటి వర్క్స్ రోప్స్కు వర్క్స్ జరుగుతుంది. రబ్బర్ సీల్ వర్క్ ఒకటి జరుగుతూ ఉంది. అట్లాగనే ఈ సంవత్సరానికి కేటాయించిన డబ్బు నిధుల నుంచి మెయింటెనెన్స్ వర్క్స్ అన్నీ మేము టేకప్ చేసాము. మెయింటెనెన్స్ వర్క్స్ మెయిన్గా డ్యామ్లో రోప్స్కి అంతటికీ రోప్ కాంపోనెంట్ పోయడము, మళ్ళీ గేర్స్కి అన్నిటికీ గ్రీజ్ అలాంటి అన్ని పనులు చేసేసి ఇప్పుడు వాటర్ ఈ సీజన్లో వచ్చే వాటర్ కోసము మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. సో అట్లాగనే మన డ్యామ్కి సంబంధించినటువంటి ఇతర వర్క్లు కూడా ఎస్టిమేట్లు వేసిందాము. సో అవి కూడా కొన్ని గవర్నమెంట్ లెవెల్లో ఉన్నాయి. అవి కూడా శాంక్షన్ అయితే అవి కూడా వర్క్స్ టేకప్ చేసినట్టు అవుతుంది. ప్లంచ్ పూల్ వర్క్ కూడా దానిపైన కూడా మేము సిడబ్ల్యూసీకి రెఫర్ చేసినాము. అది క్లియరెన్స్ వస్తే కదా దానిపైన కూడా అది ఎస్టిమేట్స్. రైట్. ఇక శ్రీశైలం డ్యామ్ గేట్ల నుంచి భారీగా వరద నీరు లీకేజ్ అవుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఖలీల్, మురళి, ఏదైతే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అత్యధిక ఉన్న శ్రీశైలం డ్యామ్ కు వచ్చేసి ఏదైతే ప్రాజెక్టుల గేట్ల ద్వారా నుంచి భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే విద్యుత్ ఉత్పాదన ద్వారా 1000 కోట్ల ఆదాయం ప్రభుత్వంకి వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం పైన పెట్టిన శ్రద్ధ మరమ్మతులపై ప్రభుత్వం పెట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే గేట్ల నుంచి వెలువచ్చిన ప్లంజ్ పూల్ దగ్గర నిర్మాణంపై గతంలో ప్లంజ్ పూల్ దగ్గర గుంత ఏర్పడిందని చెప్పేసి గతంలో చెప్పిన నేపథ్యంలో దాని దగ్గర నుంచి కూడా ఏదైతే ఉందో అక్కడ కూడా గుంత ఏర్పడిన నేపథ్యంలో ప్లంజ్ పూల్ ద్వారా కూడా అక్కడ కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదని చెప్పేసి కూడా ఏదైతే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు వచ్చేసి ఏదైతే ఉందో ప్రతి ఏడాది వచ్చేసి ఖరీఫ్ సీజన్ కంటే ముందే గేట్లకు మరమ్మతులు చేసే ఆనవ అయితే ఉంది. అయితే ఈసారి కూడా చేశామని చెప్పేసి ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నప్పటికీ అయితే గేట్ల ద్వారా కాకుండా గేట్ల సందులో నుంచి కూడా నీళ్లు భారీగా వరద నీరు లీకేజ్ కావడం పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో అధికారులు వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి కూడా అవసరం ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు ఎస్సీ ఏవైతే వెంకటరమణయ్య గతంలో దీనికి దాదాపుగా వచ్చేసి 1000 కోట్లు ఇప్పటికే మరమ్మతులు చేపించామని చెప్పారు. మరోవైపు వచ్చేసి తుంగభద్ర నుంచి ఇటు జూరాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భారీ వరద వచ్చిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమే లీకేజీలో కాకుండా ప్లంజ్ పూల్ దగ్గర కూడా ఏర్పడిన గుంత ద్వారా కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు వచ్చేసి శ్రీశైలం డ్యామ్ కు వచ్చేసి ప్రస్తుతం అయితే వరద ఉధృతి తగ్గుతుంది. ఇప్పటికే దాదాపుగా వచ్చేసి గత 6 రోజుల నుంచి కూడా 10 గేట్లు ఎత్తిన అధికారులు ఈ 4-6 గేట్లను బంద్ చేసి ఇప్పటికే 4 గేట్ల ద్వారా సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు తుంగభద్ర నుంచి ఇటు జూరాల నుంచి కూడా తక్కువ మోతాదులో వరద ఉధృతి వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికి కూడా అంచనా వేస్తూ గేట్లను కూడా బంద్ చేస్తూ కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖలీల్. ఈ ఏడాది భారీ వర్షాలు వరదల కారణంగా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే శ్రీశైలం డ్యాం వద్ద పలు దఫాలుగా గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
వస్తున్న వరదను కిందికి పంపించడానికి అధికారులు ఈ మధ్యకాలంలో తరచుగా గేట్లు ఎత్తుతున్నారు. అయితే ఈ క్రమంలోనే గేట్ల నుండి విడుదలైన నీటి ఉధృతికి నీరు కింద పడే ప్రాంతాల్లో ప్లంజ్ పూల్లో భారీగా గుంతలు పడినట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాక శ్రీశైలం డ్యాంకు దిగువన కుడి ఎడమవైపు కూడా కాలువలకు భారీగా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ పేర్కొంది. ప్లంజ్ పూల్లో 6-8 గేటు ఎదురుగా పెద్ద గుంతలు పడ్డాయని, ఆ గుంతలు 100 మీటర్లకు పైగా లోతు ఉన్నట్లుగా గుర్తించామని పేర్కొన్నారు.